హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ట్రాన్స్కో నుంచి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే జేఏఓ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ మనం జేపీఓ నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నాము. మీరేం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జేఏఓ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి 27/08/2018గా, అదేవిధంగా స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్స్ వచ్చేసి 28/08/2018గా మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి, లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ వచ్చేసి 11/09/2018, మనకి 5 వరకు కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11/09/2018. తర్వాత మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి 24/09/2018 జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 30/09/2018 మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 నుంచి 4 వరకు కూడా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే టోటల్ పోస్టులు వచ్చేసి మనకి చూడండి 44 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా మనం చెప్పుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18/44 వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 34,630 రూపాయల నుంచి 56,760 రూపాయల వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. అయితే చూడండి, ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేకపోతే ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేకపోతే పాస్ ఇన్ సిఏ లేదా మనకి ఏంటంటే ICWA ఇంటర్ అని మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ పోస్టులకి ఏజ్ అనేది మనం చెప్పుకున్నాము 18/44 వరకు. అయితే ఎస్టీ ఎస్టీ ఓబీసీ వారికి 5, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి 120 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది అని మనం చెప్పడం జరుగుతుంది. మనం పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే మీరు యొక్క నోటిఫికేషన్ లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఈ రెండింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరో విషయం ఏంటంటే ఈ యొక్క జేపీఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా నేను వీడియో అనేది చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చూడండి. మరో విషయం, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి మీరు ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు, మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.